రాజుగారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా అందరు చెప్తుంది ఏంటంటే ఒక రెండు రోజులు డిలే చేసి రాస్తే ఏం జరుగుతుంది? ఎట్లయినా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే చదువుతాం ఖచ్చితంగా. ఫ్రైడే చూడాలనుకున్నప్పుడు చూడపోయినా సాటర్డే అయినా చూసేది సినిమాకి వెళ్ళారు కదా వీకెండ్కి, ఒక ఫ్రైడే వదిలేమనే కదా అడుగుతున్నాం. ఎండ్లో వచ్చే ఒక రివ్యూ గురించి ఇంత ఫీల్ అయ్యే బదులు స్టార్టింగ్ వైట్ పేపర్ మీద శ్రీకాంత్ పెన్ను పెట్టి రాసినప్పుడే బాగా రాసుంటే, దాన్ని బాగా తీసుంటే, మీరు బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంటే అసలు రివ్యూ గురించి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక సంక్రాంతి వదిలేయచ్చు కదా కలెక్షన్స్కి. మీరు సంక్రాంతికి ఎందుకు వేస్తారంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని ఈ లెక్కల్లో మీకు ఉంటే మా లెక్కల్లో రివ్యూలు అనేవి ఆ ఫ్రైడే. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి ఇండస్ట్రీ కోసం ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాము. ఏమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఎప్పుడు క్రియేటర్స్ కి సపోర్ట్ చేస్తా. నేనైతే రివ్యూవర్స్ కి సపోర్ట్ చేస్తా, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు రివ్యూవర్ చేసేది కూడా ఏం లేదు. నువ్వు ఎప్పుడైనా రివ్యూ చూసే సినిమాకి వెళ్ళావా? అంటే లైక్ నువ్వు వెళ్ళాలనుకున్న సినిమాకి రివ్యూ చూసి ఆగిపోయావా? ఇప్పుడు ఫర్ సపోజ్ గుంటూరు కారం నేను పక్క వెళ్ళాలనుకున్నా, ఆ రివ్యూస్ నెగిటివ్. గుంటూరు కారం పక్క వెళ్ళాలనుకున్నా, రివ్యూస్ అలా వచ్చిన తర్వాత మానేసా. యాక్చువల్ నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది, బట్ రివ్యూ సరిగ్గా లేదు కాబట్టి క్లైంట్ తీసుకుంది. బట్ నెగిటివ్. బట్ నేనేంటంటే గుంటూరు గారు వెళ్దా ఇప్పుడు పక్క వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు నేను రివ్యూస్ వల్ల నేను ఆగలా. సో నేను నా మైండ్ సెట్ అలా చాలా మంది మైండ్ సెట్ కూడా ఏంటంటే చాలా మంది రివ్యూకి నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఇంపాక్ట్ అవ్వరు. సినిమా బాగుంటే నేను వెళ్ళి చూస్తా, సినిమా బాగోకుండా ఇద్దరు వెళ్ళి చూడాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత ఇక్కడ హైదరాబాద్ లో ప్రైసెస్ 280 రూపీస్, సో 600 ప్లస్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలు కాదు, తినడానికి వెనక్కి రావడానికి ఇవన్నీ కలుపుకుని 800 అవుతుంది. చెత్త రివ్యూ వచ్చినా సరే సరే హీరో కోసం వెళ్తాను అని అంత సీన్ మనకు లేదు ఇక్కడ. సినిమా బాగుంటే 100% నేను వెళ్ళిపోతా. థియేటర్ జనరల్లీ ఇప్పుడు కొత్త థింగ్ వచ్చింది కదా, థియేటర్ ఫిల్మ్ అని అందరూ చెప్పారు అనుకో, ఖచ్చితంగా థియేటర్ లో చూస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ అంటే థియేటర్ ఫిల్మ్ అని చెప్పి సినిమా బాగుంటే థియేటర్ లో చూస్తాను. బట్ నాగవంశీ చెప్పి మనం అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయాం. నాగవంశీ చెప్పింది ఏంటి, 3 రోజులు ఆగి రివ్యూ ఇచ్చుకోండి, పోనీ 1 రోజు ఆగి రివ్యూ ఇచ్చుకోండి. అందులో వీళ్ళకి పోయేది జనరల్ గా ఏముండదు మోస్ట్లీ. అంటే ప్రతి ఒక్కరు నిజంగా అందరూ కలిపి ఓకే ఫైన్ లెట్స్ హెల్ప్ దెమ్ ఈ విషయంలో అనుకుని అందరూ నిజంగానే వన్ డే మానేశారు అనుకో, మేబీ నేను గుంటూరు కారం సినిమాకి వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు ట్రైలర్ పిచ్చి పిచ్చి నచ్చింది, నాకు అయిపోతుంది మహేష్ బాబు బ్యాక్ అని అయిపోతుంది. కానీ ఒక థింగ్ ఏంటంటే యూజువల్ గా టాక్ అనేది రివ్యూవర్ మీద బేస్ అయి ఉంటుంది. యాక్చువల్గా మామూలు జనాల వల్ల కూడా వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. ఎలా అంటే మౌత్ టాక్. నువ్వు సినిమాల గురించి వింటే నేననేది మౌత్ టాక్. నేను జనరల్ గా స్పాయిలర్స్ అవాయిడ్ చేస్తా, బట్ రివ్యూలు చూస్తా. సినిమా బాగుందా బాగాలేదు అంతవరకే, నాకు స్టోరీ చెప్పొద్దు ఏం చెప్పొద్దు, సినిమా బాగుందా బాగాలేదు అది ఒక్కటి చాలు నాకు. బట్ మిగతా విషయాలు నాకు ఏం చెప్పొద్దు, బాగుంది అంటే వెళ్ళిపోతాను, బాగాలేదు అంటే కూర్చుంటాను, అంతే సింపుల్. అదేలే నేను చెప్తున్నా ఫర్ గుంటూరు గారం నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది కాబట్టి రివ్యూవర్స్ వన్ డే గ్యాప్ ఇస్తే నేను వన్ డే తర్వాత ఐ మీన్ ఆ రోజు వెళ్ళిపోయాను ఆబ్వియస్లీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి. అప్పుడు ఫిల్మ్ మేకర్ కి ప్లస్ అవుతుంది కదా అని వంశీ గారి బాధ. ఆబ్వియస్లీ వస్తారు అయినా పెట్టే ఒక్క రివ్యూకి వాళ్ళకి ఏమొస్తా చెప్పు. యూట్యూబ్ లో మహా అయితే 4 లక్షలు వ్యూస్ వస్తాయి, సినిమా గురించి ఎవరంత మాట్లాడతారు చెప్పు. అసలు నీ జీవితంలో ఒక ధైర్యం ఒకటే చెప్పు నాకు. ఏంటిది అర్థం కల, ఈ రోజు గుంటూరు కారు సినిమా రిలీజ్ అయింది, నువ్వు పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళావు, చెప్పేది ఎవడో ఒక పనికి మాలేదో ప్రీమియర్ షోకి వెళ్తాడో అది సినిమా బాగుందనో బాగాలేదనో నువ్వు చెప్పాలంటే నీ దగ్గరికి వస్తాడో, నువ్వు తూని అబ్బా దొబ్బే అని వెళ్ళిపోమంటావు అని ఇక్కడ నుంచి నువ్వు వినవు. అయిపోయింది కదా, అదే అదే కదా. ఇప్పుడు సెకండ్ డే అన్నా అదే జరుగుతుంది, ఫస్ట్ డే వదిలేస్తే వీళ్ళకి కొంచెం అంటే క్రియేటర్స్ కొంచెం ప్లస్ ఉంటది కదా. ఒక నిమిషం, ఇది కదా నువ్వు ఇదివరకు మాట్లాడేది ఇదివరకే వదిలేసే, బికాస్ ఇది డిజిటల్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు ఏమవుద్దంటే బేసిక్ గా చెప్పేది నువ్వు. ఇప్పుడు ఏమైందంటే బేసిక్గా ఆ రివ్యూస్ రాయలేదు అనుకో, ఫర్ సపోజ్ ఎప్పుడు పెట్టే రివ్యూస్ పెట్టలేదు అనుకో, ఎవడెవరు పెడతాడు, సడన్ గా వాడు ఏ రాగడి ఇంకొక రాగడియో లేకపోతే ఇంకో పూల చొక్కన అయిపోతాడు. సో జనాలు అనేది చెప్తున్నా కొంచెమైనా సరే ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాడు కదా అనేది అందరూ మానేశారు, అందరూ మానేశారు. అప్పుడు చిన్న క్రియేటర్ అనిపిస్తుంది నేను పెట్టకూడదు అని. ఒక నిమిషం, అది నాగవంశీ కాదు వల్ల కాదు కదా, ఆడి బాబు వల్ల కూడా ఎవడ వల్ల కూడా కాదు, ఎవరిని ఆపలేదు అంటే అదే ఆపడాలి కాదు,
వాళ్ళలోంచి వాళ్ళకి అనిపించాలి నిజంగానే చాలా మంది మానేశారు. ఒక్క ఇప్పుడు నిమిషం సినిమా ఒక్క పిచ్చ నిమిషం, రాగడి వీళ్ళందరూ కూడా ఓకే వాళ్ళని గౌరవించి నేను సినిమా మీద బతుకుతున్నాను కాబట్టి 1 డే గ్యాప్ ఇచ్చి నేను పెడతానని వాడు మానేశాడు. కానీ ఎవడో పనికి మాలేదు ఉంటాడు, చిన్న యూట్యూబర్ గాడు ఇంకొకటి ఆడు ఇంకోటి ఆడు వాడు చెప్తాడు, బట్ ఒక్క అవన్నీ నిమిషం నెగ్లిజిబుల్ అంటున్నాను నేను. ఒక్క నిమిషం. నేను అవన్నీ కాదు, సరే ఒక పని చేయి. సినిమా అనేది పెద్ద బిజినెస్, అది ఒక సినిమాని దొబ్బెడుతున్నట్టు అయింది కదా అంటున్నావు. సినిమా అనేది ఏంటి యాక్చువల్గా? ఒక బిజినెస్ ప్లాట్ఫామ్, డబ్బులు వచ్చేది ప్రొడ్యూసర్కి. ఓకే, అది జనాలు జనాలు ఆ డబ్బులు పెట్టి చూసుకోవాలి లేదా ఆ డబ్బులు పెట్టి చూడాలా లేదా అనేది ప్రీవియస్గా నువ్వు గుంటూరు కారంకి అయితే ఎలా అయితే వెళ్దాం అనుకొని రివ్యూ చూసి వెళ్ళలేదో అంటే నీ డబ్బులు సేవ్ అయినాయి. ఇప్పుడు బాగలేదన్నప్పుడు ఎందుకు వెళ్ళటం అని నువ్వు ఆగిపోయావు. సో ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో ప్రతి ఒక్కడు ఏంటంటే ఆ రివ్యూస్ చూసి ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, రివ్యూస్ చూసి ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఆగిన నిజంగా వాళ్ళు సినిమా మోస్ట్లీ ఫ్యాన్స్ ఏ ఉంటారు. ఎవడో చెప్పాడు అలా ఏం లేదు. ఇప్పుడు సలార్ ఒకటి జనరల్ మధ్య తరగతి ప్రజా ఎవడో ఒక నిమిషం ఒక నిమిషం ఒక 800 బొక్క పెట్టుకుని బాగోని నిమిషం సినిమాకి వెళ్దాం అనుకోరు. ఒక విధంగా రివ్యూవర్స్ కూడా వచ్చేది డబ్బులు ఇలాగే. ఆహా, లేకపోతే ఇంకోటి ఏంటనుకుంటున్నావు, ఫ్యాన్స్ అందరూ వచ్చి ఎవడరా నువ్వు ఇర్రి రా కొడక రివ్యూ పెడతావరా అని సమాధానిస్తారు నిన్ను. అలా ఏ ఉండదు. నేను చెప్పేది నువ్వు అలా. ఇప్పుడు యూట్యూబ్ లో ఫస్ట్ అక్కడ ఒక సల్లార్ మూవీ రివ్యూ అని కొడతారు, కొట్టినప్పుడు అప్పుడు పూల చొక్కా రాగడివి కాకుండా నావి లేదా ఇంకా మిగతా క్రియేటర్ ఎవరైతే పెడతారో వాళ్ళే వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? సో అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అప్పుడు కూడా విట్టు తగ్గిపోద్ది కదా. నువ్వు జనాలు బేసిక్ గా ఆలోచించు. నువ్వు ఇప్పుడు 10 మంది ఫస్ట్ డే రివ్యూవర్లు పెట్టారు అనుకుందాం, 10 మందికి 10 10 లక్షలు వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, వాళ్ళందరూ ఆపేశారు, నువ్వు అక్కడో పెట్టావు, పోనీ ఇంకొక 20 మంది చిన్న చిన్న క్రియేటర్లు పెట్టారు, మీ అందరికి 5,000 10,000 2,000 3,000 ఒక నిమిషం 450 వ్యూస్ వచ్చినాయి అనుకో, ఓకే వ్యూ కౌంట్ తగ్గిందా, జనాలకు వచ్చే అది తగ్గిందా, అంతా ఒక తగ్గింది కదా. నేను అదే ఎక్కడ సోర్స్ లేనప్పుడు అన్ని అంతా వచ్చేసి వ్యూ కౌంట్ ఇక్కడ పడుద్ది. అర్థమవుతుందా? నేను అదే అప్పుడు ఎప్పుడు చెప్తున్నా, రివ్యూ అప్పుడు 3,000 4,000 వచ్చే వ్యూస్ లక్షలు 3 లక్షలు వస్తాయి వ్యూస్. నేను అది అనేది వాళ్ళు జనాలు ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటారు యూట్యూబ్ సెర్చ్ సెర్చ్ బార్ లో అది కొట్టంగానే, ఎవరిది లేకపోతే నాది వస్తుంది వీడియో. నేను అదే చెప్తున్నా, అప్పుడు ఫ్యాన్స్ వచ్చి నిన్ను తిడతారు, లేకపోతే నీకు ఎథిక్స్ లేవు అంటారు, ఎవడ చెప్పాడు లేకపోతే అంటే అందరూ నీ ఛానల్ కి రిపోర్ట్ కొడతారు, ఫ్యాన్స్ అందరూ వచ్చి గాలి చేస్తారు. ఒక నిమిషం, ఉన్న అంటే జరిగే ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది కదా. నువ్వు ఫ్యాన్స్ చెప్తుంది అందరూ అందరూ నిజంగా సో సినిమా బాగుండాలి అనుకుని నిజంగానే ఫస్ట్ డే రివ్యూస్ ఆపితే మిగతా వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు, ఓకే ఫస్ట్ డే చెప్పొద్దు సెకండ్ డే చెప్పుకుందామని. కొంతమందికి అకృతగాళ్ళు ఫస్ట్ డే చెప్పినా వాళ్ళకి తక్కువ వ్యూస్ ఓకే వస్తాయి, లేకపోతే ఏదో పెంట జరుగుతుంది వాళ్ళ చుట్టూ, నువ్వు ఎందుకు పెడుతున్నావు అని అందరూ ప్రశ్నిస్తారు. ఒక నిమిషం. ఈ మధ్యన ఇంకో లేకపోతే ట్రెండ్ నాగవంశీ 2 కేసులు ఎత్తాడు పోని, రివ్యూ పెట్టొద్దని మీ అందరూ డిసిషన్ తీసుకున్నారు, ఊరికే అవి సరదా ఆల్రెడీ అవి ఆల్రెడీ సరదా సరదాగా ఎత్తాడు. అవి ఆల్రెడీ యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్స్ మీద ఎవరి మీద బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఆడున్నాడు కదా, తన మీద కూడా కాపీరైట్ స్ట్రైక్ చేశాడు ఏదో రివ్యూ పెడితే. ఓకే, అలాంటివి వేస్తున్నాడు అది. ఓకే, పక్కన పడే నేను ఇంకోటి చెప్తున్నా ఒక కదా, నిమిషం. నువ్వు ఓవరాల్ గా మర్చిపోయి ఆ పెట్టే 10 మందికి కూడా ఇంతే రేంజ్ లో వ్యూ కౌంట్ వస్తుంది అనుకుంటున్నావు, ఏది ఇంక్లూడింగ్ వెబ్సైట్లు ఈ పేపర్లు ఈ చిన్న చిన్న యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లు అన్ని కలిపి ఏదో 300 సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ కి సేమ్ వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు. ఒక నిమిషం ఒక నిమిషం, సరే ఆ రివ్యూలన్నీ పక్కన పడే. ఐఎండిబి, ఓకే బుక్ మై షో, పేటిఎమ్ ఈ రివ్యూస్ అన్ని ఎందుకు పెట్టాడు? ఆడు కూడా సినిమా బాగుంటే ఆడికి టికెట్లు బుక్ అవుతాయి కదా, ఆడికి కమిషన్లు వస్తాయి కదా, మరి ఆడు అందులో ఎందుకు కూడా రివ్యూలు రివ్యూస్ పెట్టాడు? ఉన్నాయా, ఎందుకు లేవు? బుక్ మై షో అందులో కూడా వాడికి రివ్యూస్ కూడా బుక్ మై షోకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు? రేటింగ్ ఎంత ఎంతమంది అక్కడ రేటింగ్ రివ్యూ కూడా రాస్తాడు ఇంట్రెస్ట్ కింద. ఇంట్రెస్ట్ వేరు ఇంట్రెస్ట్ అవునా వేరు. చూడలేదు మరి ఎవరు రాస్తారు ఐఎండిబి ఇంతకీ బుక్ మై షోలో అకౌంట్ ఉండాలా. ఎవడేమో ఐఎండిబి ఇచ్చింది వేరు, ఐఎండిబి అయ్యి. సినిమా రిలీజ్ అయిపోయి 100 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు వెళ్ళి రివ్యూ రాసుకోవచ్చు, అది డిఫరెంట్, అది ఇది డిఫరెంట్. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే వద్దలే పడినాడు అంతే ఆడు ఓకే, ఇప్పుడు 100 రోజుల తర్వాత కూడా రివ్యూ రాసుకోవచ్చు, కానీ జనాలు పెట్టచ్చు. చూసేది రివ్యూ. రివ్యూ ఎక్కడ ఆగదు. నాగవంశీ అనుకున్నది అయితే అస్సలు జరగదు. వీళ్ళు వీళ్ళ వీళ్ళు అనుకునేది వీళ్ళు అనేది ఏంటంటే, వాడు ఒక విషయం చెప్పాడు, నేను ఏంటి ఎవరిని చెప్పు, ఫోర్స్ చేయట్లేదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రిక్వెస్ట్ నేను కూడా. చెప్పేది ఒక ఐడియల్ వరల్డ్ లో నిజంగానే అందరూ సినిమా బాగుండాలనుకుని అందరూ మానేస్తే జరిగే విషయం. అది జరగదు ఇప్పుడు అంటున్నాను, నాగవంశీ హిట్లర్ జరగని కాదు, విషయం లేదు. నేను అదే అంటున్నా, అప్పుడు చేయాలి పక్క, మీరు చేయాల్సిందే, చేయకపోతే మేమే కేసులు వేస్తా అని అంటున్నాడు కూడా అనట్లేదు. అసలు ఐడియాలజీ వర్కౌట్ అవ్వదు అంటున్నాను నేను. అది వర్కౌట్ ఎక్కడ అవుతుంది, ఐడియల్ వరల్డ్ లో అవుతుంది నిజంగానే అందరూ అనుకుంటే అవుతుంది, అవ్వ అంత అంత కష్టమైన పని కూడా ఇప్పుడు కాదు, 1 డేలో నీకు ఏం చేంజ్ అవ్వదు, నువ్వు అనుకుంటున్నావు. ఒకసారి ఒకసారి అది ఓన్లీ జరిగితే
నువ్వు అనుకున్నా కానీ ఒకసారి అది జరిగితే నీకు దాని కాన్సిక్వెన్సెస్ అర్థమవుతాయి. అంటే లైక్ ఎలా అంటే కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు. నాకు కొన్ని ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదే ఎలా అయినా వెళ్తాను బట్ సినిమా ఎలా ఉందని అనే ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి నేను కొడతాను అనమాట. సలార్ మూవీ రివ్యూ ఫర్ షూర్ రివ్యూ అనుకొట్టాను అనుకో, అనుకొట్టాను అనుకో, ఒక వీడియో వస్తుంది. సో వీళ్ళందరూ పెట్టకపోతే నా వీడియోనే పాపడిపోతుంది. ఇది జరిగేది ఇదే నువ్వు అనుకుంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు సపోజ్ ఓజీకి ఎలా వచ్చింది నేను కూడా జరిగేది అదే అని చెప్తున్నా, బట్ రేంజ్ రేంజ్ మారుతుంది. అదే జరుగుతుంది, ఆబ్వియస్లీ అదే జరుగుతుంది, బట్ రేంజ్ మారుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఐడియాలజీగా రివ్యూస్ ఆగిపోతే బాగుండు అది ఇదని. ఆగిపోవాలి కాదు, ఇచ్చుకోవాలి, ఆబ్వియస్లీ ఇచ్చుకోవాలి. వన్ డే గ్యాప్ అదే అంటున్నాను. సరే సరే, వన్ డే గ్యాప్ ఓకే. ఈ వన్ డేలో ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే వాట్సాప్లో ఇంట్రో హీరో ఇంట్రో వీడియోలు, హీరో ఇంటర్వెల్ సీన్ వీడియోలు, లేదా కొన్ని మంచి మంచి సాంగ్ వీడియోలు స్టేటస్లు పెట్టేస్తారు ఎల్లుండ్లు. అవి ఆపగలవా? వాళ్ళందరికీ కామన్ సెన్స్ క్లాస్ ఇవ్వాలి స్కూల్ దగ్గర అంటే ఇప్పుడు నేను వాట్సాప్ ఏవి చూడను, స్టేటస్ అయితే తప్పని తిప్పేస్తాను. ఓకే సార్, నేను ఆబ్వియస్లీ చూడను. సో ఇంకా ఇంకా ప్లస్ తిడతాను కూడా నేను, ఇద్దరు ఇద్దరు పెట్టాను. సో అదే నేను ఇప్పుడు వాట్సాప్ ఒకవేళ నేను అంతగా సినిమాకి వెళ్ళానని చెప్పి చెప్పుకోవాలనుకుంటే ఏదో టైటిల్ మామూలు ఫోటో తీసి మూవీ టైమో లేదా ఇది ఇక్కడ వెళ్ళాను అని పెట్టేవాడిని. ఎవరికి ఎదవరికి ఈ సినిమా వాటర్ రెండోసారి వెళ్తారు అంతే. అదే అదే ఎదవరికి అదే పెట్టేవాడిని. ఇప్పుడు అది కూడా పెట్టట్లా, అది కూడా నేను సినిమా చూస్తానని తెలుసుకోండి. నా సంతోషం కోసం నేను వెళ్తారు కానీ వాళ్ళందరూ చూస్తారని వెళ్తాం మనం. నాకు అర్థం కాదు ఎందుకు పెడతారో కానీ. అవునవును నేను వెళ్ళాను అని చెప్తే అంటే అయ్యి బాబోయ్ 300 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాడంటే మహారు బాడు ఎందుకు పెడతారు అసలు మరతక్కు కదా. అదే కదా నేను ఇది ఒకప్పుడు దాకా పెట్టేవాడిని కానీ తర్వాత ఇంకా ఆపేశాను. జస్ట్ వీడియోలు ఏదో షార్ట్ కి వీడియోలు తీసుకుందాం అన్నట్టుగా వీడియోలు తీసుకుని పెట్టుకున్నాను. అది అది బెటర్ అంటే సినిమాని రివ్యూ చేస్తున్నావో లేకపోతే సినిమా మీద అనాలిసిస్ చేస్తున్నావో అప్పుడు అదేదో ఉపయోగపడే పని కాబట్టి కొన్ని కెమెరా యాంగిల్ గురించి మాట్లాడతావు దేనికి అది ఓకే ఫైన్. ఊరికే నాకు అర్థం కాదు ఎందుకు పెడతారు. ఎప్పుడు అదే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే ఫోన్లు తెస్తారు. అలా ఇప్పుడు రివ్యూస్ పక్కన పడే సరిపోని, రివ్యూస్ పక్కన పడేసే ఇవన్నీ వాట్సాప్ చాట్లు కూడా పక్కన పడే పైరసీ ఉన్నాయి పక్కన పైరి పైరసీ ఆపగలవా? ఆపుతానరా ఎలా ఆపుతావు? బొచ్చు ఆపుతావు నువ్వు, బొచ్చు నువ్వు చేస్తావా? నువ్వు పైరసీ చేస్తావా? నేను చేయను, నేను చేయను. నువ్వు చేస్తానని చెప్పు, ఈ వీడియో నేను నాగవంశీకి పంపుతావు. పోలీసులకి సిబిఐకి స్పెషల్ బ్రాంచ్ కి అందరికి పంపించాను. నేను ఇప్పుడు నేను చేస్తాను అట్లా పైరసీని ఆపుతావా? ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఫిల్మ్ మేకర్ కి బాధ అంటే ఆ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ బాధలు కూడా ఉంటాయి కదా. ఇవి వాట్సాప్ లో స్టేటస్లు పెట్టేవి అండ్ ఈ పైరసీ కూడా ఇవి ఉంటాయి కదా, ఇవి ఆపగలవా? పైరసీ పైరసీ కంప్లీట్లీ డిఫరెంట్, మళ్ళీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. పైరసీ వాళ్ళు మేము ఒక రోజు ముందుకు కొత్తలో చేస్తారా? నీ అబ్బా పైరసీ చేయడం తప్పు ఒక రోజు తర్వాత రిలీజ్ చేస్తారు అంటావా నువ్వు అని. అది అది వేరు ఇది వేరు. పైరసీ కంప్లీట్ అటు సైడ్, సైబర్ సెక్యూరిటీ అటు సైడ్ నుంచి ఆపుకోవాలి దాన్ని. వేలు చేయడానికి ఏముంటది, ఇంటింటికి వెళ్ళి ఆపుతావా నువ్వు? కలిసి కట్టి ముందు వెళ్తే అది ఆగిద్ది అంటున్నావు కదా. నేనేమన్నానంటే అది ఆగదురా బాబు అంటున్నా. బికాస్ నువ్వు కొన్ని కొన్ని అప్పుడు వాట్సాప్ లో స్టేటస్ పెట్టావు ఆపలేవు పైరసీలో. అదే తిప్పి తిప్పి చెప్తున్నా, రివ్యూ అనేది జనాల చేతిలో ఉంది అంటున్నాను బేసిక్ గా. అది అర్థమవుతుందా? ఇప్పుడు రాగడి పెట్టపోయి. సో మీరు ఎవరి సైడ్ తీసుకుంటారో చెప్పండి, నాగవంశీ సైడ్ రివ్యూవర్స్ సైడ్? నాకు తెలిసి ఓన్లీ రివ్యూవర్స్ మాత్రమే రివ్యూవర్ సైడ్ తీసుకుంటారు. ఆ సినిమా ఇష్టమైన వాళ్ళు, హీరో ఫ్యాన్స్, డబ్బులు సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, సినిమా మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు అందరూ నాగవంశీని సపోర్ట్ చేస్తారు. డబ్బులు సపోర్ట్, డబ్బులు తక్కువ చేసుకున్న ఉందో అనుకున్న వాళ్ళు ఇంకెవరమ్మా, నెవర్ ఎండింగ్ డిస్కషన్ ఇది. సో గైస్ మీరే కామెంట్ లో చెప్పాలి. అంటే నేను ఇప్పుడు ఏదో రివ్యూవర్స్ కరెక్ట్ అని అనట్లేదు, బట్ ఈ సిచువేషన్ మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ కాదంట. కరెక్ట్ అంటే కరెక్ట్ అంటే ఒక రివ్యూ జాతి కరెక్ట్ అంటే రివ్యూవర్స్ రివ్యూవర్స్ ని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, రివ్యూస్ ఆగవు అనే దానికి సపోర్ట్ చేస్తున్నాను. నాగవంశి ఏదైతే అనుకున్నావో, ఏదైతే అనుకుంటున్నాడో అది అవ్వదు అంటున్నాను. అవుతుందని నేను అంటున్నాను రా. అవ్వదు నేను అంటున్నా. పద్మనాభ సింహ జయ సింహ, పద్మనాభ సింహ జయ సింహ.
సబ్స్క్రైబ్ చేసుకోండి.